Hi, welcome to NARS Educational Academy of Excellence. Telangana SSC Board ఒక లేటెస్ట్ అప్డేట్ ని జారీ చేసింది. దాని ప్రకారం 10th క్లాస్ విద్యార్థులకు ఫిజికల్ క్లాసెస్ ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని SSC Board నిర్ణయించింది. యాక్చువల్ గా ఫైనల్ ఎగ్జామ్స్ అంటే పబ్లిక్ ఎగ్జామ్స్ మే 17 నుండి 26 వరకు జరగబోతున్నాయి. మే 17 నుంచి 26 వరకు జరగబోయేటటువంటి పబ్లిక్ ఎగ్జామ్ కి సమయం తక్కువగా ఉంది కాబట్టి విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభించినట్లయితే దాని వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుంది అని బోర్డు భావిస్తుంది. అయితే ఇక్కడ మొదటగా 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే క్లాసులు నిర్వహించే ఆలోచనలో ఉంది. మిగిలినటువంటి తరగతుల గురించి ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం బోర్డు తీసుకోలేదు. అయితే ఇక్కడ మనకు తెలిసిన విషయమే సీఎం కేసీఆర్ గారు అన్ని విద్యా సంస్థలకు అంటే స్కూల్స్ మరియు కాలేజెస్ కి సో తాత్కాలికంగా సెలవులు ప్రకటించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులు అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే ఈ బోర్డ్ ఎగ్జామ్స్ రాయాలో వాళ్ళకి కనీసం ప్రస్తుత పరిస్థితుల్లో తగు జాగ్రత్తలు తీసుకొని సాధ్యమైనంత ఎక్కువ మందికి ఫిజికల్ క్లాసెస్ ప్రత్యక్ష క్లాసులు నిర్వహించడం వలన వాళ్ళకి మేలు జరుగుతుంది అని బోర్డు భావిస్తుంది. ఇక ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులకు చూసినట్లయితే ఈ ఫిజికల్ క్లాసెస్ని ప్రత్యక్ష తరగతులని ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభించడానికి బోర్డు సన్నాహాలు చేస్తుంది. అయితే ఇది ఈ నెల 8వ తేదీ నుంచి ప్రత్యక్ష క్లాసులు మొదలుపెట్టినట్లయితే నెక్స్ట్ మే 17కి దాదాపుగా 40 రోజుల టైం ఉంటుంది కాబట్టి కొంత ప్రయోజనం అనేది జరుగుతుంది అని బోర్డు అభిప్రాయం. దీనికి యాక్చువల్గా 10th క్లాస్ ఆన్లైన్ క్లాసులు ఫిబ్రవరి 1 వరకు జరిగాయి. కానీ విద్యార్థులు ఆన్లైన్ క్లాసుల వలన నేర్చుకున్నది శూన్యం అని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. దాంతోపాటుగా విద్యార్థుల తల్లిదండ్రులు చాలామంది ప్రస్తుతం 10th క్లాస్ చదువుతున్నటువంటి పేరెంట్స్ అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి పేరెంట్స్ కూడా బోర్డులకి అంటే ఇంటర్మీడియట్ బోర్డుకి అలాగే 10th క్లాస్ బోర్డుకి వివిధ రూపాల్లో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కనీసం ఈ రెండు క్లాసెస్ని అంటే ముఖ్యంగా 10th క్లాస్ని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకి ఫిజికల్ క్లాసెస్ని నిర్వహించాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మంత్రి వరకు చేరడం విద్యాశాఖ మంత్రి వరకు చేరడం జరిగింది. కాబట్టి దీంట్లో భాగంగానే మొదటగా 10th క్లాస్ ఈ ఫిజికల్ క్లాసెస్ని ఏప్రిల్ 8 నుండి ప్రారంభించి ఆ తర్వాత ఇంటర్మీడియట్ సీనియర్ అంటే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ క్లాసుల్ని కూడా ప్రారంభించే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది. దీనివల్ల విద్యార్థులకు మేలు జరుగుతుంది అని చెప్తుంది బోర్డు. ఇక ఎగ్జామినేషన్ విషయానికి వచ్చినట్లయితే అంటే 10th క్లాస్ ఎగ్జామినేషన్ విషయానికి వచ్చినట్లయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా నిర్వహిస్తాము అని బోర్డులు చెప్తున్నాయి. అలాగే ప్రభుత్వం కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహించడమే మేలు అని ఒక అభిప్రాయానికి ఉంది ప్రస్తుతానికి. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం యావరేజ్గా పర్ డేకి 1000 నుండి 1100 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంట్లో ప్రతి 1000 కేసులో 700 కేసుల వరకు దాదాపుగా 700 కేసుల వరకు విద్యా సంస్థల్లో నమోదవుతున్నాయి. అంటే విద్యా సంస్థల వలన కరోనా అనేది వేగంగా స్ప్రెడ్ అవుతుంది. సో దీనికి తగిన పరిష్కారం ప్రస్తుతానికి అయితే ఏదైతే సీఎం కేసీఆర్ గారు తీసుకున్నారో అదే కరెక్ట్. అయినప్పటికీ కూడా 10వ తరగతి విద్యార్థులు ఎగ్జామ్స్ అనేది రాయాలి అని అంటే వాళ్ళకి ఇప్పుడు ఆన్లైన్ క్లాసులో జరుగుతున్నటువంటి వలన ప్రయోజనం అనేది శూన్యంగా ఉంది కాబట్టి వీళ్ళకి క్లాసులు నిర్వహించడమే ఉత్తమం అనేది ఒక అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ కూడా ఎగ్జామ్స్ జరుగుతాయా లేవా అనేది మే 17కు టైం ఉంది కాబట్టి ఇంకో నెల రోజులు పైనే టైం ఉంది కాబట్టి దాని గురించి ప్రస్తుతం చెప్పలేము. కానీ ఈ ఆన్లైన్ క్లాసులకు బదులుగా ప్రత్యక్ష క్లాసులను అయితే నిర్వహించడానికి బోర్డు సమాయుక్తమైంది. ఇది ఈ నెల అంటే ఏప్రిల్ 8 నుండి క్లాసులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ గ్రేట్ ఫ్యూచర్.